అన్ఫేర్ మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది కూర్చోండి ఫస్ట్ వస్తుంది మీకు మీరు వస్తుంది కూర్చోండి మీకు అవకాశం వస్తే కూర్చోండి దయచేసి కూర్చోండి మరి సభలో దయచేసి కూర్చొని ఇస్తారు మీకు తర్వాత ఇస్తారు కాంగ్రెస్ పార్టీ కొంతమంది సభ్యులు ఇచ్చిన 344 అవగాహన లేకపోయినా ప్లీజ్ ఒకే అంశం అడగాలని తెలిసి కూర్చోండి నిబంధనలు అడగాలని అనేక ఇష్టాలని కలబోసి కావాలనే సభను తప్పుదోవ పట్టించాలని దయచేసి కూర్చోండి మిస్ ఇన్ఫర్మేషన్ అంటే అర్ధ సత్యాల్ని అసత్యాల్ని పంపాలని ఒక దురుద్దేశంతో కూడుకున్న శ్రీకాంత్ రెడ్డి గారు వ్యవహారంగా ఈ 344 కింద తప్పకుండా ఇస్తారు కూర్చో నోటీస్ ఇచ్చినట్టు మనకు అర్థమైతా ఉంది సార్ తప్పుడు ఇస్తారు కూర్చోండి మీకు అవకాశం వస్తుంది కూర్చోండి అదర్వైజ్ రెండు రోజు కానీ ఉంటాయి సార్ దయచేసి కూర్చోండి నేను ఈ సభలో కూర్చోండి తప్పకుండా ఇస్తాను కూర్చోండి ఇస్తాను కూర్చోండి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్ ఒకనే సవాల్ చేస్తా ఉన్నా ప్లీజ్ మీరు యూ గెట్ యువర్ ఆపర్చునిటీ ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్ ప్లీజ్ ప్లీజ్ ఎస్ విల్ గెట్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ దిస్ ఇన్ డిజార్డర్ కూర్చొని దయచేసి కూర్చోండి ఆయన తన సుదీర్ఘమైన ఉపన్యాసంలో సాక్షి లెక్కలు సాక్షి పేపర్లో రాసిన తప్పుడు రాతలు అర్ధ సత్యాలు అసత్యాలు తీసుకొచ్చి పవిత్రమైన శాసనసభ సమయాన్ని వృధా చేయడంతో పాటు ప్రజలకు అసత్యాలు చాటడానికి విశ్వ ప్రయత్నం చేశారు సార్ ఈ సభ ద్వారా నేను ఒకటే ఆయనకి ఈ సభ ద్వారా సవాల్ విసురుతున్నాను సార్ నిజంగా మీరు చెప్పిన అంశాల్లో సత్యాలుంటే మీరు చెప్పిన అంశాలు నిజమని మీకు అనిపిస్తే రైతు ఆత్మహత్యల మీద ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా 86 పేర్లు అడ్రస్లతో సహా ఇవ్వండి 86 మంది ఏ బ్యాంకుల్లో అప్పులు చేశారు వాళ్ళు వాళ్ళ తల మీద ఎంతెంత అప్పులున్నాయి ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగింది ఎందుకు ఆత్మహత్యలు చేస్తున్నారు నిజంగా రుణమాఫీ వల్ల అన్యాయం జరిగిందని ఆత్మహత్యలు చేసుకుని ఉంటే రైతులు నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పిన లెక్కల మీద ఆధారపడి ఆయనను నేను రాజీనామా చేయమన్న కనీసం ప్రతిపక్ష హోదా నుంచి అయినా దిగిపోతారేమో మీ ద్వారా నేను ఆయనకు సవాల్ చేస్తున్నాను స్వీకరించే దమ్ము ధైర్యము ఆయనకుంటే స్వీకరించమని కూడా అడుగుతా ఉన్నాను సార్ ఈ సభ ద్వారా అధ్యక్ష నేను యావత్ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతున్నా రెండు ఎన్నికలకు పోదాం రెండు ఎన్నికలకు పోదాం ప్రజల దగ్గరికి వెళ్దాం తమ్ము ధైర్యం ఉందో ఎన్నికలకు పోవాలని అడుగుతా ఉన్నా ధైర్యం ఉందా రండి తెలుగుదేశం పార్టీకి సవాల్ చేసే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆయన ఈ సభలో పవిత్రమైన సభలో పవిత్రమైన సభలో చెప్పిన అంశాల మీద ఇచ్చిన లెక్కల మీద ఆయనకు నమ్మకం ఉంటే ఆయన సాక్షి పేపర్ మీద ఆయనకు నమ్మకం ఉంటే సవాళ్లు స్వీకరించే ఆ దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతున్నాను స్వీకరించమని సవాల్ చేస్తా ఉన్నాను ఆ 86 పేర్లు ఇవ్వమనండి వాళ్ళు నిజంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుని ఉంటే బ్యాంకుల ద్వారా లేదా రైతు రుణమాఫీ ద్వారా వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా మేము స్వీకరిస్తామని చెప్తా ఉన్నాం దయచేసి మీ ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు స్వీకరించమని కూడా మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం సవాలు చేస్తా ఉన్నాం ఓకే
మొన్ననే మా గంట శ్రీనివాసరావు గారు చెప్పారు రండి దమ్ముంటే పోటీ చేద్దామని, దానికి కూడా పారిపోయినారు సార్. ఇట్లా అసత్యాలు అర్ధసత్యాలు ప్రచారం చేయడం ద్వారా ఇదే ప్రతిపక్ష పార్టీ పాత్ర అనుకుంటే మేము చేయగలిగింది ఏమీ లేదు సార్. కానీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది రైతుల పట్ల వ్యవసాయం పట్ల. ఈ సందర్భంగా అనేక అంశాల మీద ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు సార్. రైతుల రుణమాఫీ అనేది ఒక రోజులోనో లేకపోతే ఆవేశంగానో తీసుకున్న నిర్ణయం కాదు సార్. 2012 అక్టోబర్ 2వ తేదీన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఒక పవిత్రమైన పాదయాత్ర మా నాయకుడు మా పార్టీ అధ్యక్షుల హోదాలో చంద్రబాబు నాయుడు గారు మహాపాదయాత్ర ప్రారంభం చేశారు సార్. 12 రోజుల పాటు తీవ్రమైన అనావృష్టి పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేసి అడుగడుగున రైతుల కష్టాలు చూశారు సార్. వాళ్ళ కన్నీళ్లు తుడవాలనే ఉద్దేశంతోనే 12వ రోజు సాయంత్రం ముఖ్యమైన వాళ్ళని పిలిచి ఇంతమంది ఇన్ని వేల మంది రైతులు మనతో కలిసి నడిచారు, ప్రతి అడుగులోనూ వాళ్ళ బాధలు విన్నాం మనము, వీళ్ళకి ఏదైనా చేయాలి, మన ప్రభుత్వం మీద అత్యంత ఆశతో ఉన్నారు వీళ్ళు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో సర్వనాశనమైపోయింది ఈ రాష్ట్రంలో వ్యవసాయం. తీవ్రమైన సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని గట్టెక్కించడంతో పాటు సేద్యాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు రైతులు అప్పుల ఊపిలో కూరుకుపోయిన రైతులకు ఏదైనా ఉపశమనం కలిగించకపోతే మనం వాళ్లకు న్యాయం చేసినట్లు కాదు అనే ఒక మంచి ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు 14/12/2012 గుంతకల్లు పట్టణంలో ఒక విధానమైన ప్రకటన చేశారు సార్. రైతుల్లో ఒక ఆత్మస్థైర్యం నింపడానికి, రైతులకు ఒక నమ్మకాన్ని కల్పించడానికి, జీవితం మీద వాళ్లకు ఒక భరోసా ఇవ్వడానికి ఒక ప్రకటన చేశారు సార్. ప్రకటన చేసి మీకు మిమ్మల్ని వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల్ని రుణ విముక్తులను చేయడం మా బాధ్యతగా భావిస్తా ఉన్నాం, ఎవరూ అధైర్యపడకండి, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దండి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రం సార్. ఇది దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం. పంజాబ్ తర్వాత అత్యంత ఎక్కువగా ధాన్యం పండించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసిన రాష్ట్రం. అట్లాంటి అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో 24,000 మంది రైతులు సార్ ఆత్మహత్యలు చేసుకున్నారు, అర్ధాంతరంగా అసూలు పాశారు. రాజశేఖర రెడ్డి గారు 2004 అధికార పగ్గాలు చేపట్టే నాటికి ఏం చెప్పారు సార్? ఆయన ఒక రెండు మాటలు ఈ సందర్భంగా ఉటంకించాలి. నా రైతు సోదరులకు మనవి చేస్తున్నా, ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఇవాల్టి రోజు నుంచి వీలు లేదు అని మనవి చేస్తున్నా. మీకెన్ని సమస్యలున్నా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు జరగకూడదన్న విషయం మీకే సమస్యలున్నా చెప్పండి, మీతో పాటు ఉంటాం, సమస్యలను తీరుస్తామని మనవి చేస్తున్నా. 14/5/2004 ప్రమాణ స్వీకార సందర్భంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలు సార్ ఇవి ఈ రాష్ట్ర ప్రజానీకానికి. 2012 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు పరిశీలిస్తే ఈ దేశంలో 146,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే దాంట్లో 50% మంది కేవలం 5 రాష్ట్రాల నుంచినే ఉన్నారు సార్. 5 రాష్ట్రాలకు సంబంధించిన రైతులే 50%. ఏపీ అసెంబ్లీ